నమస్కారం. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విస్తృతంగా కట్టడి చర్యలు అమల్లో ఉన్నాయి. అలాగే లాక్డౌన్ నాలుగో దశ సడలింపులు కొంత మేరకు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కరోనా కట్టడి చర్యలు ఎలా ఉన్నాయి, అలాగే ఇతర కార్యకలాపాలు ఎలా పునరుద్ధరిస్తున్నారు అన్నది గమనిద్దాము. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకుందాం. మన రిపోర్టర్ రామకృష్ణ అక్కడ ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. యాదాద్రి భువనగిరి జిల్లా తొలి నుంచి కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏమీ నమోదు లేకుండా పూర్తి ఫ్రీగా ఉన్న జిల్లాగా దానికి ఒక గుర్తింపు ఉన్నది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా కొనసాగుతోంది, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి బయట నుంచి కూడా ముఖ్యంగా వలస కార్మికులు కానివ్వండి, ఇతర చోట్ల చిక్కుబడిపోయిన వాళ్ళు కానివ్వండి జిల్లాకు చేరుకుంటూ ఉన్నారు, పరిస్థితి ఎలా ఉందంటారు? యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం ఆ జిల్లా గ్రీన్ జోన్ లో ఉందండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు కూడా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు, కానీ ఇటీవల మొత్తంగా 30కి పైగా పాజిటివ్ కేసులు అయితే అక్కడ వెలుగు చూశాయి. ఇవన్నీ కూడా ముంబై నుంచి, అంటే స్థానికంగా నివాసం ఉంటూ ముంబైలో వివిధ పనుల నిమిత్తం ఉపాధికి వెళ్లిన వారంతా కూడా ఇటీవల తిరిగి వస్తున్నారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న వారికి సంబంధించి పాజిటివ్ కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే అధికారులు మాత్రం వీటిని వలస కార్మికుల కింద చూస్తున్నారు, ఎందుకంటే వచ్చిన వారందరినీ కూడా వెంటనే తీసుకెళ్లి హోమ్ క్వారంటైన్ చేయడం, అలాగే గాంధీ ఆసుపత్రికి తరలించి వారందరినీ కూడా ఐసోలేట్ చేయడం, ఇలాంటివి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనివల్ల ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్న ఒక వ్యక్తికి కూడా పాజిటివ్ రాకపోవడంతో ఈ జిల్లా మాత్రం ఇప్పటి వరకు ఫ్రీ జోన్ గా ఉంది. అందుకే ప్రభుత్వం కూడా దీన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాని అయితే గ్రీన్ జోన్ గా గుర్తిస్తున్నాయి. కానీ ఇటీవల ముంబై నుంచి వలసలు ఏదైతే వస్తున్నాయో అవి కొంత కలవరానికి అయితే గురి చేస్తున్నాయి. అయితే వారు తప్పని పరిస్థితులు, అయితే అక్కడ ఉపాధి లేని పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నారు. దీనివల్ల అక్కడ కొంత వ్యాధి ప్రబలడం ఎక్కువగా ఉన్నందున వారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో వారికైతే కొంత పాజిటివ్ కేసులు కనబడుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉంటారు. ప్రతి గ్రామానికి సంబంధించి కూడా ఎక్కడి నుంచి బయట నుంచి, అంటే పక్క జిల్లా నుంచి వచ్చినా కూడా వారు తెలుసుకునేంతగా నెట్వర్క్ అయితే ఏర్పాటు చేసుకుని ప్రతిదీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. బయట నుంచి ఎవరు వచ్చినా గానీ వెంటనే ఆరోగ్య కార్యకర్తలు గానీ ఆరోగ్య బృందాలు గానీ వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి అవసరమైన వారందరికీ కూడా మందులు ఇచ్చి, లేదంటే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే విధంగా ఇట్లా నెట్వర్క్ అంతా కూడా బిల్డప్ చేసుకున్నారు. దీంతో కొంత అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యాధి స్ప్రెడ్ అనేది అసలు లేదు, ఎందుకంటే ఇప్పటివరకు కూడా స్థానికంగా ఉన్న ఒక వ్యక్తికి కూడా ఇక్కడ కరోనా పాజిటివ్ రాలేదు. కేవలం వలస కార్మికుల ద్వారా మాత్రమే ఇక్కడ కరోనా పాజిటివ్ అయితే వెలుగు చూసింది. చాలా ఆసక్తికరంగా ఉందండి. దాదాపు 2 నెలల సమయంలో జిల్లాలో స్థానికులు ఎవరికి కరోనా వైరస్ పాజిటివ్ సోకకపోవడం అనేది ఒక శుభ పరిణామంగా చూడాలి. అయితే ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఈ వలస కార్మికులు ఎవరైతే మనకి పాజిటివ్ కేసులు వస్తున్నాయని చెప్తున్నారో వారందరినీ ఎక్కడ క్వారంటైన్ చేస్తున్నారు? వారు మొదట వాళ్ల కుటుంబ సభ్యుల్ని కలవక ముందే క్వారంటైన్ చేస్తున్నారా, లేదా దాని తర్వాత వాళ్ళకి సింప్టమ్స్ కనిపించిన తర్వాత క్వారంటైన్ అవుతున్నారా? పరిస్థితి ఏమిటి? ఎలాంటి పద్ధతుల్ని వాళ్ళు అవలంబిస్తున్నారు? అయితే ఈ విషయానికి సంబంధించి ప్రారంభంలో ఒక 3 గ్రామాలకు సంబంధించి మాత్రమే వలస కార్మికులు గ్రామాలకు వచ్చిన తర్వాత అధికారులు వారిని తీసుకువెళ్లిపోయారు. అయితే ప్రారంభంలో వలస కార్మికుల రాక ప్రారంభమైందన్న విషయం అధికారులకు తెలియకపోవడం వల్ల వారు అంతా కూడా ఇంటి వరకు రాగలిగారు. అయితే మిగిలిన ప్రతి అంశంలో కూడా అధికారులు వారు వలస కార్మికులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారనే విషయాలను ముందుగానే తెలుసుకుంటూ వారందరినీ కూడా ముందుగానే, అలాగే వారి స్వస్థలాలకు రాకముందుకి, అంటే హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండగానే వీరందరినీ కూడా ఇటు రెవెన్యూ గానీ అటు మెడికల్ బృందాలు కూడా వీరందరూ కూడా పరీక్షలకు తరలిస్తున్నారు. వారందరినీ కూడా పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న వారిని మాత్రమే పంపిస్తున్నారు. అలాగే బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా క్వారంటైన్ చేస్తున్నారు. కొద్ది లక్షణాలు ఉన్న వారందరినీ కూడా బీబీనగర్ లో ఉన్న ఎయిమ్స్ కేంద్రంలో క్వారంటైన్ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదనుకున్న వారిని మాత్రం హోమ్ క్వారంటైన్ స్టాంప్ వేసి వారిని 14 రోజుల పాటు అయితే క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఇక వ్యాధి పాజిటివ్ నిర్ధారణ వచ్చిన వారందరినీ కూడా హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి, లేదంటే ఫీవర్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స జరుపుతున్నారు. ఇలా మొత్తంగా కూడా అధికారులు ఈ కరోనా పాజిటివ్ విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న ఈ జిల్లా కావడం వల్ల దీని మీద కొంత అధికారుల దృష్టి కూడా ఎక్కువగా కేంద్రీకృతమైంది. అయితే పాజిటివ్ రావడానికి ఇక్కడే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా అయితే అధికారులు గుర్తించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఒక పాజిటివ్ కేసు కూడా రాలేదు, ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేసుల్లో హైదరాబాద్ లోనే అత్యధిక కేసులు ఉన్నాయి. కానీ హైదరాబాద్ అనుకుని ఉన్న ఈ జిల్లాలో మాత్రం ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం కొంత విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇలా బయట నుంచి వస్తున్న వలస కార్మికుల్లో సింప్టమ్స్ లేని వాళ్ళని హోమ్ క్వారంటైన్ కి పంపిస్తున్నారని చెప్పారు. హోమ్ క్వారంటైన్ కి వెళ్లిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎలా సమీక్షిస్తున్నారు?
ఈ హోమ్ క్వారంటైన్ సంబంధించి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఒక నిర్దిష్ట ప్రణాళికను ఒకటి రూపొందించుకుంది. ఆ ప్రకారమే పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కడైతే హోమ్ క్వారంటైన్ ఉందో లేదంటే అలాగే హాట్స్పాట్ కేంద్రంగా ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా నిత్యం ఆరోగ్య కార్యకర్తలు సందర్శించే విధంగా అధికారులు అయితే రూపొందించుకున్నారు. హోమ్ క్వారంటైన్ ఉన్న ప్రతి వ్యక్తి ఇంటికి ప్రతిరోజు అదే కార్యకర్త వెళ్లి రావాలి. వెళ్లి ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, అనారోగ్యం సంబంధించిన సిమ్టమ్స్ ఎలా ఉన్నాయనే ప్రతి అంశాన్ని కూడా వారు నిత్యం రికార్డు చేస్తారు. అక్కడి నుంచి జిల్లా డిఎంహెచ్ఓ అధికారి వెళ్తుంది, అక్కడి నుంచి ప్రభుత్వానికి కూడా వెళ్లే విధంగా ప్రతిదీ కూడా అధికారులు ఇట్లా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. దీంతో కొంత వీరి ఆరోగ్య పరిస్థితి ప్రభుత్వానికి కూడా ఎప్పటికప్పుడు తెలుస్తుంది. ఒకవేళ ఆరోగ్యం విషయంలో ఏమైనా చిన్న తేడాలు ఉన్నప్పటికీ కూడా వెంటనే వారికి వైద్య బృందం అక్కడికి చేరుకున్న విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆరోగ్య బృందాలతో పాటు ఇటు వైద్య బృందాలు కూడా నిత్యం వారిని పరిశీలిస్తున్నారు. ఏమైనా లక్షణాలు అనిపిస్తే మాత్రం వెంటనే వారు షాంపిల్లు తీసుకుని వాటన్నింటినీ కూడా హైదరాబాద్ ఐసీఎంఆర్ ల్యాబ్ కు పంపించి అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో ఉన్న ఈ యాదాద్రి ఆలయం భక్తుల కోసం మూసి ఉంచారు ప్రస్తుతం. అలాగే గత పర్యటనలోనే మనకి మీరు చెప్పారు ఆన్లైన్ సేవలన్నీ అందుబాటులో ఉన్నాయని. ప్రస్తుతం యాదాద్రి ఆలయంలో సేవలు ఎలా కొనసాగుతున్నాయి, నిత్య పూజలు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఆన్లైన్ పూజలు ఎలా జరుగుతున్నాయి, దానికి ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఆదరణ ఎలా ఉంది? తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద దేవస్థానం యాదాద్రి దేవస్థానం. అయితే కరోనా వ్యాధి కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగదనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా యాదాద్రి ఆలయాన్ని కూడా మూసివేసింది. దీంతో యాదాద్రి ఆలయం మూసివేసినప్పటికీ కూడా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు పూజలన్నీ కూడా అధికారులు యథావిధిగా జరిపిస్తున్నారు ఇక్కడ. అలాగే భక్తులను స్వామివారిని మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆన్లైన్ పూజా విధానం కూడా ఇక్కడ అధికారులు ప్రవేశపెట్టారు. దీని ద్వారా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారికి వారు కోరిన రోజు వారి గోత్రనామాలతో ఆలయ అర్చకులు ఇక్కడ పూజలు చేసి అక్కడి నుంచి ఆశీర్వచనాలు కూడా అందించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి కూడా భక్తుల నుంచి కొంత విశేష స్పందన లభిస్తుంది. అలాగే యాదాది ఆలయానికి సంబంధించి స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రధానమైన వ్యవసాయం తర్వాత చాలా ముఖ్యమైన రంగం ఇంకొకటి చేనేత రంగంగా కొనసాగుతూ వస్తోంది. లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ కార్యకలాపాలన్నీ పునరుద్ధరించారా, అక్కడ నేత కార్మికులకి ఉపాధి పుంజుకుందా, పరిస్థితి ఎలా ఉంది? యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత రెండవ అతి ప్రధాన పరిశ్రమగా ఇక్కడ గుర్తింపు ఉంది. అయితే చేనేత కార్మికులు లాక్డౌన్ సందర్భంగా పూర్తిగా ఉపాధి కోల్పోయారు. అయితే ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ ప్రస్తుతం ఇప్పుడు నాలుగో దశ కొనసాగిస్తుంది, అయితే ఈ నాలుగో దశలో చిరు వ్యాపారులు అలాగే చేతివృత్తులు అలాగే వలస కార్మికులకు రోజువారీ కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని షరతులు కూడిన ఈ లాక్డౌన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అమలు చేస్తుంది. అయితే ఇందులో భాగంగా చేనేత కార్మికులకు అయితే ఈ లాక్డౌన్ ఎలాంటి ప్రయోజనాన్ని కలిగించలేకపోతున్నాయి. ఇప్పటి వరకు కూడా వారు లాక్డౌన్ కారణంగా ఉపాధి పొందలేకపోయారు. ఒకవేళ ప్రభుత్వం లాక్డౌన్ సడలించినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ధరల వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం వీరు వినియోగించే చేనేతకు వాడే రంగులు గానీ ముడి పదార్థాలు గానీ అలాగే దారము యాలు వీటన్నిటికీ కూడా పూర్తిగా రేట్లు పెరిగిపోయాయి. అయితే ఇతర ప్రాంతాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా కొంత ముడి సరుకు గతంలో దిగుమతి అయ్యేది ప్రస్తుతం ఇంటర్నేషనల్ పూర్తిగా బంద్ అయిపోయింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాకపోకలు పూర్తిగా స్తంభించాయి, ట్రాన్స్పోర్ట్ కూడా పూర్తిగా స్తంభించడంతో వీరికి కావాల్సిన రంగులు గానీ దారం గానీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో చాలా మంది తమకు ముడి సరుకు లేక పనులకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఒకవేళ ముడి సరుకు అందుబాటులో ఉన్నవారు కూడా అంత ధరలు భరించలేక తమ వృత్తికి అయితే దూరంగా ఉంటున్నారు. అయితే గతంలో కూడా కార్మికులంతా కూడా భవిష్యత్తు మీద ఉన్న ఆశతోటి ఉన్న డబ్బులన్నీ కూడా పెట్టుబడిగా పెట్టి చేసిన ఉత్పత్తి చేసిన వస్త్రాలన్నీ కూడా ప్రస్తుతం పేరుకుపోయాయి. ఎందుకంటే రెండు నెలల పాటు లాక్డౌన్ కారణం వల్ల గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలన్నీ కూడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఇప్పటివరకు కోట్లాది రూపాయలు నిల్వలుగా ఉన్న వాటిని మార్కెటింగ్ తరలించడం కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం నాలుగో దశ సడలింపులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు తమ నిత్యావసరాల మీద ఉన్న దృష్టి బట్టలు వీటి మీద పెట్టకపోవడం వల్ల వీరు గతంలో ఉత్పత్తి చేసిన కోట్లాది రూపాయల సరుకు కూడా ఇప్పటి వరకు మార్కెటింగ్ కాకుండా నిలిచిపోయింది. దీంతో వీరంతా కూడా ప్రభుత్వాన్ని ఒకటి కోరుతున్నారు, ఏంటంటే ప్రభుత్వం పరంగా ఈ వస్త్రాలు కొనుగోలు చేయాలి, ప్రభుత్వం తమను ఎట్లా ఆదుకోవాలి, లేదంటే చేనేత పరిశ్రమ పూర్తిగా కుట్టుపడే అవకాశం ఉందని కూడా కార్మికులు చెప్తున్నారు. లాక్డౌన్ కారణంగా వ్యవసాయం తర్వాత ప్రధాన రంగంగా ఉన్న చేనేత రంగం యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వస్త్ర నిల్వలు పేరుకుపోవడంతో అమ్మకాలు లేక కార్మికులు ఉపాధిని అక్కడ తిరిగి రెజ్యూమ్ చేయలేకపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని చెప్తున్నారు మన రిపోర్టరు. మళ్ళీ ఇంకొక రోజు ఇంకో జిల్లాలో పర్యటిద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.